మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9200117550. అసెంబ్లీ తొలి సమావేశాలకు టీడీపీ నేతలు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ఉన్నారు. సార్, చెప్పండి, ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఒక కౌరవ సభ ప్రజలు పారదోలటం, అది గౌరవ సభగా ఆ ప్రజలే నిర్ణయించటం. మా నాయకుడు మా సీఎం సార్ ఏదైతే గౌరవ సభ చేసి నేను మరలా వస్తాను అని అప్పట్లో శపథం చేశారు, ఆ శపథానికి తగ్గట్టుగా ఈరోజు ఆ కళ నెరవేరుతున్నది. ఆ కళ నెరవేరటానికి ఈ ప్రజలనే దేవుళ్ళు, సమాజం అనే దేవాలయంలో గౌరవంగా జరిగినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి, మీకు బాపట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అక్కడ ఏదైతే కోన రఘుపతి చేసినటువంటి అక్రమాలు మీకు తెలుసు, సో వాటికి సంబంధించి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? ఒక అవినీతి పరాకాష్ఠ వెళ్తే ఎలా ఉంటుందో, అవినీతి అహంకారం పెరిగితే ప్రజలు ఎలా స్పందిస్తారో మా బాపట్ల గెలుపు ద్వారా రుజువు అయింది. అటు సీఎం గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు కోన రఘుపతి అవినీతి మయమైపోవటం, ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటంలో కేడర్ మొత్తం బాగా పనిచేయటం, జనసేన మాతో కలిసి రావటం, ఇవన్నీ బాగా కలిసి వచ్చిన అంశాలు. అందుకే 28,000 మెజార్టీతో మేము గెలవటం జరిగింది. బాపట్లో గత 25 ఏళ్ల నుంచి గెలుపు లేక గెలుపు అనే ఆకలితో, దాహంతో అల్లాడే మాకు ఆకలి తీరితే చాలనుకుంటే ప్రజలు విందు భోజనం పెట్టారు. అదే నేను బాధ్యతగా తీసుకుని ఒక నిజాయితీకి నిలువెత్తు రూపంగా అవినీతికి తావు లేకుండా 10 మందిని మంచి చేయాలి అని ఒక ఏకైక దృక్పథంతో రాబోయే 5 ఏళ్ళు పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఓడిపోయిన తర్వాత కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్లను జిల్లా కేంద్రం చేయటమే నేను చేసిన తప్ప, బాపట్లకు మెడికల్ కాలేజీ తీసుకొని రావటమే నేను చేసిన తప్ప అని మాట్లాడుతున్నారు. నిజంగా బాపట్ల అంత అభివృద్ధి జరిగిందంటారా, లేకపోతే అవినీతి జరిగిందంటారా? జిల్లా అనేది అది స్టేట్ పాలసీ, ఆ ప్రకారం జరిగింది. అలాగే మెడికల్ కాలేజీ అనేది కూడా ఒక పునాదులకే పరిమితం అయింది, కానీ కంప్లీట్ చేయలే. ఇలా మనం చెప్పుకుంటా వెళ్తే అక్కడ వేసిన బైపాస్ రోడ్లు కానించి, నేషనల్ హైవేలు కానించి, మెయిన్ లైన్లు కానించి, మా 2014-19 తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ అయినాయి, అది ఈ ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే ఏ ప్రభుత్వంలో ఏది శాంక్షన్ అయినా అది పూర్తి చేయటం తర్వాత ప్రభుత్వాలు బాధ్యత. ఆయన చేశాను అని గొప్పలు చెప్పుకోవటమే ఆయన చేసిన తప్పు. మీకు ప్రజలు ఓట్లు వేసినందుకు రాబోయే రోజుల్లో ప్రజలు ఓట్లు వేయాలి అని మనం పనిచేయకూడదండి. ప్రజలు ఓట్లు వేసినందుకు ఆ ఓట్లు వేసిన దానికి మాత్రమే 5 ఏళ్ళు పనిచేయాలి. తర్వాత నిర్ణయం మళ్ళీ ప్రజలే నిర్ణయిస్తారని ఈ సందర్భంగా రఘుపతి గారికి నేను గుర్తు చేస్తున్నాను. సో ఫైనల్గా చెప్పండి, నిన్న వైఎస్ జగన్ వాళ్ళ నేతలతో మాట్లాడుతూ అసెంబ్లీలో ఎలాగుంటుందో, ఎందుకంటే గతంలో టీడీపీ నేతల్ని కావచ్చు, చంద్రబాబును కానీ అవమానించినటువంటి పరిస్థితి, ఈసారి అసెంబ్లీ కౌరవ సభగా ఉంటుందని చెప్తున్నారు, మీరే ఉంటారు? ఇప్పుడండి కౌరవ సభగా ఉండేది. ఎప్పుడైనా సరే అసెంబ్లీకి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల చేత గౌరవించే ప్రజాస్వామ్యాన్ని, అలాగే అన్నీ బాగా చేసే పరిస్థితి ఎప్పుడు ప్రజలది. అటువంటి సభలో మేమున్నాం. కౌరవ సభగా మార్చాల్సిన అవసరమే మాకు లేదు, అసలు ప్రతిపక్ష హోదానే లేదు. అక్కడ జాలీగా చాలా బాగా జరిగే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. కౌరవ సభ ఎప్పటికీ అవ్వదు మా 5 ఏళ్లలో అని మీకు తెలియజేస్తున్నా. సో అసెంబ్లీ ఎప్పుడు కూడా కౌరవ సభ కాదు, ఖచ్చితంగా అసెంబ్లీ గౌరవ సభగానే ఉంటుంది. అలాగనే బాపట్లలో చూసినట్లయితే కోన రఘుపతి చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో, ఆ అవినీతి ఆయన పలట శాపంగా మారింది. ఖచ్చితంగా ప్రజలు బాపట్లలో తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము, వచ్చే 5 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ వెంకటపాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.